రాజకీయ వేధింపులతోనే తనను అనవసరంగా సిఆర్పి ఉద్యోగం నుండి తొలగించారని, తనకు న్యాయం చేయాలని ఎస్ఎస్ఏ కార్యాలయం ఎదుట రొద్దం మండల సిఆర్పి జయసుధ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె పలువురు సిఆర్పిలు మద్దతు తెలిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏనాడు తమ విధులను నిర్లక్ష్యం చేయలేదని, బాధ్యతతో విధులు నిర్వహించానని తెలిపారు. అయితే రాజకీయ ఒత్తిడితో విధులు నిర్లక్ష్యం వహిస్తానన్న నెపంతో తాను ఉద్యోగం నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని, జేఏసీతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతానని సిఆర్పి జయసుధ మీడియాకు తెలిపింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొనసాగిన ఆందోళనను పోలీసులు అడ్డుకొని ఆమెకు నచ్చజెప్పి పంపించారు. అయినప్పటికీ ఇప్పుడు రాజకీయ ఒత్తిడి కారణం వల్ల నన్ను ఎటువంటి కానీ ఒక్కనాడు కానీ మెమో కానీ నోటీస్ కానీ సాకోజ్ నోటీస్ కానీ ఇంతవరకు ఇవ్వకోకుండా నన్ను డైరెక్ట్గా తొలగించాలని రాజకీయ నాయకులే మా లోకల్ ఫోర్స్ వల్ల ఇది వెళ్ళిపోతే మాకెవరు సరి పోషించే వాళ్ళు. నా కూతురు ఉంది, నేను ప్రజెంట్ 4 నెలల గర్భవతిని, కనీసం చిన్న ఉద్యోగం అని ఎందుకు సార్? కానీ ఇక్కడ చూస్తే ఈ రాజకీయాలు చేస్తున్నారు సార్. రాజకీయం చేస్తే పెద్ద పెద్ద వాళ్ళతో చేయాలి సార్. ఇట్లా చిన్న ఉద్యోగం మహిళ మీద సార్ ఆ సార్ వచ్చే జగన్ సార్ దృష్టికి అయితే వెళ్ళారు సార్. జగన్ సారే నాకు న్యాయం చేయాలి సార్. అయితే ఎన్నోసార్లు చెప్పాడు మేము తొలగించి